రాఖీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్లో నేను చేయడం అనేది నిజంగా వెరీ హ్యాపీ ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఒక మంచి ప్రొడ్యూసర్ లక్కీ అనుకున్న టైంలో అనుకున్న విధంగా తీయగలిగాం అలాగే ఈ సినిమా కూడా ఒక మంచి స్క్రిప్ట్తో రావడం ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ నాది కూడా ఒక మాస్ గెటప్లో ఉండి ఒక సెంటిమెంట్ ఇవన్నీ ఉంటాయి ఈ సినిమాలో ఆ సబ్జెక్ట్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీంట్లో ఇది ఈ సినిమాకి డైరెక్టర్ ప్రభు అవడం అనేది జర్నలిస్ట్గా ఎంతో కాలం నుంచి నా కెరీర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు ప్రభు ఎన్నోసార్లు మంచి ఫ్రెండ్లాగా మేము ఉంటాం అటువంటిది ప్రభు డైరెక్షన్లో చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నో సినిమాలు చూసి సినిమా ఇలా ఉండకూడదు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక మీ అందరికీ అవగాహన ఉంటుంది డెఫినెట్గా జర్నలిస్టులందరికీ డెఫినెట్గా అవగాహన ఉంటుంది అదే కాన్ఫిడెన్స్తో నాకు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇలా చేస్తాను అని చెప్పిన తర్వాత నిజంగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రభు డెఫినెట్గా బాగా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్తో నేను చేయడం జరిగింది ప్రభు ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నాకు ఏం సంబంధం లేదు పొద్దున వస్తాను చేసుకుంటాను వెళ్ళిపోతాను నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాను ఎందుకంటే మొత్తం అంతా ప్రభునే చూసుకుంటాడు నేను ప్రతి సినిమాలో అలా చేస్తాను బట్ ఏంటంటే అతను ఫుల్ స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఇక మాకు అసలు టెన్షనే లేదు వచ్చి చేయడం ఆయన ఏం చెబితే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే థ్యాంక్స్ టు ప్రభు నాకు మంచి హిట్ డెఫినెట్గా ఇది హిట్ కొట్టే బాధ్యత నీది హిట్ కొట్టాలి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది విశ్వనాథ నాయకుడు నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆ తర్వాత 2 ఇయర్స్కి నేను జర్నలిజంలోకి రావడం జరిగింది ఆ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత శివరంజని పత్రికలో ఒక అసిస్టెంట్ రైటర్గా జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో కూడా ఒక చక్కని అనుబంధాన్ని చక్కని ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకున్నాను ఆ అనుబంధాన్ని పురస్కరించుకుని ఏర్పడినటువంటి పరిచయాలు చిత్ర పరిశ్రమలో పెద్దలందరితో నాకు ఏర్పడినటువంటి పరిచయాలు నాకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టే ప్రతి ఒక్కరితో నాకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన డైరెక్షన్ చేయడం కోసం ప్రయత్నాలు చేశాను కానీ ఆ అభివృద్ధి జర్నలిజం అనేటువంటిది ఏ వారానికి ఆ వారం ఈ వారం ఈ ఇంటర్వ్యూ అయిపోయింది ఈ వారం ఈ మ్యాగజైన్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ విధంగా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పటికీ డైరెక్టర్ కావాలి అనేటువంటి నా కళ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతమంది చలనచిత్ర ప్రముఖులు నాకు తెలిసి ఇంతమంది పరిచయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా నా కాలం అనేది కలిసి రావాలేమో తెలియదు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఆ కళ నిజమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే శ్రీకాంత్ గారు మై బెస్ట్ ఫ్రెండ్ కెరీర్ ప్రారంభం నుంచి తను అసిస్టెంట్ డైరెక్టర్గా తను విలన్గా చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోగా విలన్గా అలా ట్రాన్స్ఫర్ అవుతూ తన కెరీర్ ప్రారంభ దశ నుండి కూడా చాలా మంచి మిత్రుడు ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి పరిచయం ఈరోజు నేను డైరెక్టర్గా తాను హీరోగా సినిమా చేసేటువంటి స్థాయికి వచ్చింది తను చెప్పాడు నాకు ఏమి సంబంధం లేదు నేను అవి పొద్దున వస్తాను సాయంత్రం వెళ్తాను చెప్పింది చేస్తానని చెప్పాడు నువ్వు చెప్పింది చేస్తాను కాబట్టి శ్రీకాంత్కి ఇంత ఎందుకంటే ఏ విషయాల్లో కూడా అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ కానీ ఏది ఉండదు ఒక డిసిప్లైన్డ్ యాక్టర్ ఒక 100 సినిమాలు పైన చేసినటువంటి ఈ తరం హీరోల 100 సినిమాలు పైన చేసినటువంటి ఒక డిసిప్లైన్డ్ హీరో కాబట్టి ముందు డైరెక్ట్ ఏమనుకుంటున్నాడు అతని కన్సీవింగ్ ఏంటి అనేటువంటి దానికి రెస్పెక్ట్ ఇచ్చే హీరో కాబట్టి నేను అంత కన్వీనెంట్గా కూడా తను చేయగలుగుతాడు ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది తను పాత్ర ముఖ్యంగా శ్రీకాంత్ చేసినటువంటి పాత్ర ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ విత్ యాక్షన్తో పాటు ఒక అద్భుతమైన హ్యూమన్ ఇమోషన్ ఒక హ్యూమన్ సేవ్ ఉంటుంది ఆ పాత్రలో అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఏంటంటే చాలా చక్కగా వచ్చింది సో దట్స్ ఇట్ రాజరాజేశ్వరి పిక్చర్స్ బ్యానర్ మీద 2వ సినిమా ఇది కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ శ్రీకాంత్ గారితో ఒకటి చేయాలని ఈ బ్యానర్లో ఫిక్స్ అయిపోయాము అంటే ఆయన కోఆపరేషన్ ఆయనతో అలాగే ఎవ్రీ ఫిల్మ్కి ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ న్యూ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలి నా లాస్ట్ ఫిల్మ్ కూడా కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ ప్రభు గారు ఈ బ్యూటిఫుల్ స్క్రిప్ట్తో వచ్చారు చాలా బాగుంది అనుకున్న టైంకి తీసి అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం 100% చేస్తాం ఈ సినిమా అలాగే నా శ్రీకాంత్కి అడగగానే డేట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ ఆయనకి అలాగే ప్రభు గారు అందరినీ అవతల కూర్చొని క్రిటిసైజ్ చేయడం కాదు ఈ సినిమా ఇప్పుడు ఆయనకి ఉంటుంది కత్తిమీర స్వామిలాగా ఎందుకంటే అందరూ కక్ష కాసుకొని ఉంటారు ఏం చేశాడని ప్రతి హీరో కూడా రేపు చెప్తాడు ఈయన్ని అందుకనే నాకు కాన్ఫిడెంట్ ఉంది డెఫినెట్గా ఈ సినిమా బాగా చేస్తాడని ఆ కశ్మీర్ అయినా థ్యాంక్స్.